పాకిస్తాన్లోని కరాచీలో అనుమానాస్పద మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది దీంతో కరాచీ నగరంలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది నగరంలోని వివిధ ప్రాంతాల్లో విగత జీవులుగా పడి ఉన్న ఇరవై రెండు మృతదేహాలను ఇప్పటివరకు గుర్తించారు మంగళవారం ఒక్కరోజే ఐదు మృతదేహాలను గుర్తించారు ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళన స్థానికంగా వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది మృతదేహాలు తమవారి వంటూ ఇప్పటి వరకు వారి బంధువులెవరూ రాకపోవడం గమనార్హం మరోవైపు వేడిగాల్పులు కారణంగా వీరంతా మరణించారనే ఓ వాదన అయితే వినిపిస్తుంది కరాచీ నగరంలో భారీగా వడగాల్పులు వీస్తున్నాయి దీంతో పలువురు ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేరుతున్నారు ఇంకోవైపు కరాచీ నగరంలో డ్రగ్స్ సమస్య తీవ్రంగా ఉంది వాటి వల్ల మరణిస్తున్న వారి సంఖ్య సైతం అధికంగా ఉందని స్థానిక స్వచ్ఛంద సంస్థ ఈది ఫౌండేషన్ ప్రతినిధి అభిప్రాయపడ్డారు కరాచీలో అత్యధిక మరణాల సంఖ్య డ్రగ్స్ వల్లే సంభవిస్తున్నాయని తెలిపారు అదే కాక డ్రగ్స్ వినియోగిస్తున్న వారిపై వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు అందువల్లే ఈ మరణాలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు ఇటీవల కరాచీలో ఓ వృద్ధుడు తన నివాసం వద్ద బహిరంగంగా డ్రగ్స్ వాడుతున్న వారిని బెదిరించాడని ఆ క్రమంలో అతడిపై సదరు బృందం అత్యంత పాశవికంగా దాడి చేసిన విషయాన్ని పాక్ మీడియా సైతం వెల్లడించిందని ఈది ఫౌండేషన్ ప్రతినిధి ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇటువంటి ఘటనలు ప్రస్తుతం అత్యధికంగా జరుగుతున్నాయన్నారు దేశంలో యువత ఐస్ లేదా క్రిస్టల్ మెథాంఫెటమిన్ అనే డ్రగ్స్ను విరివిగా వినియోగిస్తుందని తెలిపారు డ్రగ్స్ అత్యంత ఖరీదుగా మారటంతో యువత చాలా తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే ఐస్ వైపు మొగ్గు చూపుతుందన్నారు అంతేకాదు ఈ డ్రగ్స్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో ఉంటుందని సదరు ప్రతినిధి వివరించారు ఈ మేరకు పాక్ మీడియా జియో న్యూస్ బుధవారం వెల్లడించింది